వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ పూట ఒక సింపుల్ కూర చేసుకుందామండి. ఈ కూరని రెండు రకాలుగా చేయొచ్చు. జనరల్ బీరకాయ మామూలుగా అంటే తీరమాతలు వేస్తాము, మసాలా వేసుకుంటాము, బోల్డ్ అని రకాలు చేస్తాం కదా. మేమైతే పులుసు కూర కూడా చేసుకుంటామండి. బీరకాయ పులుసు కూర నాకు చాలా ఇష్టం. మాకు ఇట్లా చెట్టు నుంచి కోసి కూర వండుకునే వెసులుబాటు ఉండేది చిన్నప్పుడు. భలే బాగుండేది. ఏమి వేయకుండా ఒట్టిగా పాలు పోసి వండుకున్నా కూడా బీరకాయ హాయిగా ఉంటుంది. నిజానికి జబుకూర డల్గా ఉంటుంది. ఈ డల్గా ఉండే కూరని ఎంత చక్కగా అయినా చేసుకోవచ్చు మనం. దీంతో ఏంటంటే పచ్చళ్ళు అవి కూడా బాగుంటాయి కదా. అయితే శనగపప్పు బీరకాయ కూర చేద్దాం ఇవాళ. ఇప్పుడు ఇందులో ఈ శనగపప్పు వేసిన కూర రెండు రకాలుగా చేసుకుంటాం. ఒకటేమో శనగపప్పు బీరకాయ ఓన్లీ తాలింపు వేసి కమ్మటి కూర అన్నంలోకి బాగుంటుంది. రెండోదేమో ఉల్లిపాయలు టమాటాలు ఓ రెండు వెల్లుల్లిపాయలు కూడా తాలింపులు పడేసి, వీలైతే ఇంత చిన్నపండు కూడా పెట్టి లూజ్గా రొట్టెల్లో కూడా బాగుండేలాగా చేసుకోవచ్చు. ఇవాళ ఫస్ట్ వెరైటీ చేద్దాం, కమ్మటి శనగపప్పు బీరకాయ కూర. దీనికి ఏంటంటే మొదట ఆది శనగపప్పుని ఒక గంట సేపు అయినా నానబెట్టండి. నానిన శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది. బీరకాయలు కనుక ఇట్లా స్ట్రైట్గా చక్కగా బాగా లేతగా కనపడితే అలాగ్గా చెక్కు తీసి ముందు పైనున్న గీరంతా తీసేసి చెక్కు కనుక తీసి పక్కన పెట్టుకుంటే ఆ చెక్కుతో పొట్టు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ కనుక చేస్తే రెండు ఐటమ్స్ చేసుకోవచ్చు. పడేయద్దు చెక్కు, ఎందుకంటే ఇందులో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ రెండోది అందులో ఉండే డైటరీ ఫైబరు పేగులకి చాలా మంచిదండి. పిల్లలు కూడా అలవాటు చేయండి. నేను డిఫరెంట్గా ఉండే పొట్టు కూడా చూపిస్తాను, చూద్దాం. అది మొదట ఈ పై చెక్కు గీరగా ఉంది కదా, అది గీరేసేయండి. ఇది మొత్తం తీసేశాక అన్ని కాయలకి తీసేసుకుని శుభ్రంగా కడిగేసేయండి. ఇంకా మళ్ళీ కడగం మనం. కడిగేశాక అప్పుడు చెక్కు కనుక మనం మందంగా తీసామనుకోండి, ఆ చెక్కు అట్ట పెట్టుకుంటే మనం పొట్టు పచ్చడి చేసేసుకోవచ్చు. ఇది ఇలా దీంతో అయితే బాగా వస్తుందండి. పీలర్ తోటి చెక్కు తీసేది ఉంటుంది కదా, దాంతో అయితే ఓన్లీ రిడ్జ్ చెక్కు గీకట్లేదు చూడండి. పైన గీర మాత్రం తీస్తున్నాం. చెక్కు తీసి పక్కన పెట్టుకోండి. మనం శుభ్రంగా కడిగేసాం కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా పచ్చడి చేసేసుకోవచ్చు. దీంటంటే నిలవ పెట్టుకోవచ్చు కూడా. ఒరుగులు చేసుకుంటారు చూడండి, అట్లా బీరకాయ పొట్టు నిలవ పెట్టుకుంటే పప్పులో వేసుకోవచ్చు కొంచెం చింతపండు కలిపి. చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అవన్నీ మనం ఎక్కడ చేస్తాం, ఇప్పుడు నిలవలు అవి పెట్టలేకపోతున్నాం కదా, అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది, మంచి ఆధారం. శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టానండి. తర్వాత బీరకాయ మీడియం సైజు ముక్కలు తరుక్కున్నాము. దీనికి ఏంటంటే ఏదైనా మందపాటి పాత్ర పెట్టుకోండి. ఇవాళ ఫస్ట్ టైం మాకు స్టూడియోలో మట్టి పాత్రలు వాడడం మొదలు పెట్టాం. బేసిక్ బ్రౌన్ అనే వెబ్సైట్ నుంచి దీన్ని తెప్పించామండి. బేసిక్ బ్రౌన్ ఆవిడ వారిది ఒక వీడియో కూడా మన ఛానల్లో కనిపిస్తుంది, మామ్లో ఉంది. ఆవిడ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్, ఆయిల్స్ అవి తయారు చేస్తారు. మట్టి పాత్రలు అయితే వీళ్ళ దగ్గర ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రతి పాత్రకి చక్కగా సరిపడా మూత కూడా ఉంది. తర్వాత దీన్ని హ్యాండిల్ చేయడానికి వీలుగా చక్కగా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే వెబ్సైట్ చెక్ చేసి చూడండి, బేసిక్ బ్రౌన్ దాంట్లో కనిపిస్తాయి. పాత్రను కొంచెం వేడి చేసి ముందు తాలింపులో వేసేస్తామన్నమాట. మనం నీటిలో నానిన పాత్రని కొంచెం తుడిచేసి ఎండలో పెట్టి ఆరిపోయిన తర్వాత లైట్గా నూనె కనుక అప్లై చేసేస్తే చక్కగా మనం వండుకోవడానికి తయారైపోతుందండి. వేరే దగ్గర అయితే ఇంత వాటర్ జగ్ విత్ గ్లాసెస్ ఉన్నాయి, ఎంత బాగుందో, భలే అందంగా ఉంది చూడండి. ఒకవేళ మీకు నచ్చితే జనరల్ తాలింపే వేస్తామండి. నేనైతే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేయను. ఉల్లి వెల్లుల్లి వేసే కూర రెండో వెరైటీ, నెక్స్ట్ టైం చేసుకుందాం. అది ఇదేంటంటే కమ్మటి ఒక ట్రెడిషనల్ టేస్ట్ కలిగి ఉంటుంది. మనం బీరకాయ శనగపప్పు చేస్తాం, అలాగే సొరకాయ శనగపప్పు, గోంగూర శనగపప్పు చేస్తాం కదా, తోటకూర కాడలు శనగపప్పు, క్యాబేజీ శనగపప్పు, అట్లా చేసుకోవచ్చు. ఇదేంటంటే కమ్మటిది విత్ ప్రోటీన్ తోటి కమ్మటి కూర అన్నమాట. నూనె కాగాక ఒక చిన్న స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు కొంచెం చిటపడలాడాక మినపప్పు, జీలకర్ర, మీరు శనగపప్పు కూడా వేసుకోదలుచుకుంటే వేసుకోవచ్చు. కూరలో వేస్తాం కదా అని నేను తాలింపులో వేయట్లేదన్నమాట. ఆవాలు పేలుతున్నాయి అంతే సైజులో, ఒక అన్ని మినపప్పు ఒక చిన్న స్పూను మినపప్పు, తర్వాత ఒక అర స్పూను జీలకర్ర. ఓ రెండు ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగు వేద్దాం. రెండు పచ్చిమిర్చి వేద్దాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒక చిటికెడు పసుపు నూనెలోనే వేసేయండి.
వేసాక బీరకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. దీంట్లో ఏం చేస్తామంటే మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా ఈ కూరతో పాటు వేసేద్దాం. ఒకసారి పైకి కిందకి కలిపేసి మన రుచికి సరిపడా ఉప్పు వేసేద్దాము. అంటే మనకి శనగపప్పు ఉడకాలి కదా, దీనికి మళ్ళీ నీళ్ళు పోస్తే బీరకాయలో నీళ్లు శనగపప్పులో నీళ్ళు అన్నీ కలిసి తేగుడుగా అయిపోతుంది. ఉప్పు కనుక వేస్తే బీరకాయలో ఉన్న వాటర్ వదిలేస్తుంది, ఆ తడికి శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేద్దాము. 10 నిమిషాల పాటు దాని ఇష్టానికి దాన్ని వదిలేయాలండి. తాపిగా ఉడుకుతుంది, దీన్ని ఎంత స్లోగా ఉడకనిస్తే అంత రుచిగా ఉంటుంది. శనగపప్పు కూడా ఈ లోపల మెత్తబడుతుంది. మూత తీసి చూద్దామా మన కూర ఎంతవరకు వచ్చిందో. ఇంకా చిన్న కుతుకుతు ఉందండి, తడి ఉంది. ఇవి ఏంటంటే దీన్ని పెద్దగా మధ్య మధ్యలో కదపాల్సిన పని చూడాల్సిన పని ఏమి ఉండదు. మనం గిన్నె మందపాటిది పెట్టామంటే దాని దారినది తాపిగా అయిపోతుంది. ఇది ఇప్పుడు ఈ పాత్ర కాబట్టి ఇది లిడ్ పైన పెట్టాం కదా, మనం ఇలా బాగా ఉడకవలసిన పదార్థం ఏదైనా ఉంటే దగ్గరగా ఉండే మూత పెడితే నిశ్శబ్దంగా అయిపోతుంది, మనం ఏం చూడక్కర్లేదు నెంబర్ ఆఫ్ టైం. ఇంకొంచెం పొడిగా కావాలనుకుంటే ఇంకొక నిమిషం ఉంచవచ్చు. చూద్దాం మనం మన శనగపప్పు ఎలా ఉందో. మెత్తగా ఉడికిపోయింది చూడండి శనగపప్పు. చిన్నపిల్లలుంటే ఇలాగే ఉంచేయండి, కాదు మనం కొంచెం కారం తినగలం అనుకుంటే. శనగపప్పుకి కారం తగిలితే మంచి రుచి వస్తుందండి. సరిపడా కారం వేసుకోండి. ఇంక ఇందులో కొత్తిమీర వేయము, చిన్నపిల్లిపాయలు వేయము, ఏమీ లేదు. దీన్ని ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసేయండి. ఈ పాత్రలో అవటం వల్ల ఇంకా కొంచెం తొందరగా కూడా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము. దీన్ని రెడ్గా చేసుకునే ఇంప్రెషన్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, కానీ ఒక మాదిరి కారం వేసి కమ్మగా వడ్డించుకుంటేనే చాలా బాగుంటుందండి. కూర బుడికిపోయి మనం వేసిన నూనె ఇలా మెల్లగా బుడగలు వస్తుంది చూడండి. ఈ బీరకాయలు వాటిలలో నూనె లేకపోతే చాలా జబ్బుకూర ఫీలింగ్ వస్తుందండి, కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి అంటే మందపాటి పాత్రల్లో వండుకున్నప్పుడు కుతుకుత తగ్గి అది సెటిల్ అయ్యాక తీసుకుంటే పూర్తి ఉడుకు అంటే మొత్తం కూర చక్కగా సఫల్గా అవుతుంది. ఒక 10 నిమిషాలు వదిలేసి అప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి.